హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ముందుగా మా ముగ్గురు తరపున చూసే వాళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. లియన్కి ఇది వచ్చేసి మొదటి భోగి పండ్ల పండుగ కాబట్టి నేనైతే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. అటు ఇటు కైట్స్ పెట్టేసి మధ్యలో చాట్తో కట్ చేసిన ఒక కుండని అతికించేశానన్నమాట. అండ్ దాని మీద లియన్ది హ్యాండ్ ప్రింట్ వేయించాను. లియన్ కన్నకి నిద్ర వస్తుంది చూడండి. లియన్ కన్నకి నిద్ర వస్తుంది. మా డెకరేషన్ అయిపోయింది. కొంచెంసేపు మెల్కొని ఉండునని టైం అయితే సరేనా? ఓకే. భోగి పళ్ళు పోసుకుంటున్నాడు లియన్ గడు. లిటిల్ మ్యాన్, లిటిల్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే అసలు భోగి పండ్ల గురించి నాకు ఎలా పోస్తారు, ఎలా చేస్తారు అనేది కొంచెం కూడా ఐడియా లేదు. ఎందుకంటే నేనా ఎవరిది చూసింది లేదు, నాకా ఎవరు చేసింది లేదు. సో నాకు ఎలాగో ఏమీ చేయలేదు కాబట్టి నా కొడుకు కన్నా నేను అన్నీ చేసుకోవాలి. తెలియకున్నా కూడా తెలుసుకొని చేసుకోవాలి. అది ఆ క్యాస్ట్ వాళ్ళది, ఈ క్యాస్ట్ వాళ్ళది, ఇది వాళ్ళు చేస్తారు, ఇది వీళ్ళు చేస్తారు అని కాకుండా అన్నీ నా కొడుకుకి జరగాలి అనేది నాకు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయిందనమాట. అంతెందుకంటే నాకు ఫస్ట్ బర్త్డే కూడా జరగలేదు. సో నా కొడుకుకి మాత్రం ఏది మిస్ అవ్వకుండా అన్నీ జరగాలి అని చెప్పేసి నేనైతే భోగి పండ్లు పోయడం మొదలుపెట్టాను ఈ సంవత్సరం. సో ఈసారి కూడా నాకు ఎలా పోయాలో తెలీదు. కానీ ముంగట మా ఓనర్ వాళ్ళు కొంచెము ఏజ్డే అనమాట. సో ఆ అమ్మమ్మని అడిగి నేను ఎలా చేస్తారు అని చెప్పేసి కనుక్కొని భోగి పండ్లు అయితే పోసాము నేను ఇంకా సందీప్. ఇప్పటి వరకు జరిగిన సెలబ్రేషన్స్ ఏవైనా కానివ్వండి, అది చిన్నదైనా పెద్దదైనా, నేను సందీప్ కాకుండా ఇంకొక ఫ్యామిలీ మెంబరు అంటూ ఎవరు లేరు. కానీ అన్నప్రాసన్నకి, గుండు కమ్మల ఫంక్షన్కి, ఇప్పుడు భోగి పండ్ల పండుగకి అన్నిటికీ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లాగా వచ్చి అన్నిట్లో పాల్గొంటున్న సాత్వికకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము ముగ్గురం భోగి పండ్లు పోసేసాక లాస్ట్కి సందీప్తో కూడా పోయించారనమాట. మళ్ళీ ఇంకొకసారి నలుగురు అవుతున్నట్టు ఉంటుందని, ఐదుగురులా కంప్లీట్ అవ్వాలని లాస్ట్లో కూడా మళ్ళీ నాతోనే ఒకసారి మళ్ళీ భోగి పండ్లు పోయించారు. సో ఇట్లా సింపుల్గా భోగి పండ్ల పండుగ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇది ఎలా చేస్తారు ఏం చేస్తారు అని ఐడియా అయితే లేదు. కానీ ఫంక్షన్ అయితే మేము చిన్నగా ఇట్లా జరుపుకున్నాము. డ్రెస్ విషయానికి వచ్చేస్తే మాత్రం లియన్కి నేను ఒక మంచి కుర్తా పైజామానే తీసుకున్నాను. కానీ సైజు అంత చూసుకోలేదు, అది టైట్ అయిపోయిందని చెప్పేసి వేరే ఒక కొత్త డ్రెస్ వేసి ఇంకా టైం అయిపోతుందని చెప్పి తొందర తొందరగా భోగి పనులు ఫినిష్ చేసేసుకున్నాము. సాయంత్రం 6 లోపు కంప్లీట్ చేయాలని అన్నారు కాబట్టి. సో తర్వాత సంక్రాంతి ఉంది కదా, ఎట్లాగైనా అప్పుడు ట్రెడిషనల్ వేద్దామని చెప్పేసి ఇప్పుడు మామూలుగా టీషర్ట్ అండ్ ట్రాక్ ఇట్లా వేశానన్నమాట. ఇది కూడా కొత్త డ్రెస్సే. టెంపుల్కి వెళ్దామని చెప్పి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడికి అయితే వచ్చేసాము. ఈ కృష్ణుడి గుడిలోనే మన లియన్కి పేరు పెట్టామన్నమాట. నా బర్త్డే రోజే నేమ్ రివీల్ చేశాం కదా, సో ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఇవాళ కృష్ణుడి గుడికి ఎందుకు వచ్చామంటే, ఫస్ట్ భోగి పండ్లు పిల్లలకన్నా ముందు దేవుడికి పోస్తారు కదా, అది కూడా మెయిన్గా కృష్ణుడికి పోస్తారంట. సో మేము ఇక్కడ, నేను ఆల్రెడీ మార్నింగ్ పూజ చేశాను కాబట్టి మార్నింగే దేవుడికి భోగి పళ్ళు పోసేసాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి లియన్కి పెట్టుకున్నాను ఆ ప్రోగ్రాము. అండ్ తర్వాత లియన్కి కూడా పోసిన తర్వాత టెంపుల్కి వచ్చి దండం పెట్టుకుందామని చెప్పి ఇట్లా కృష్ణుడి గుడికి వచ్చాము. అండ్ అదే టైంకి అక్కడ ఊరేగింపు కూడా స్టార్ట్ అయ్యింది. మా ఇంట్లో భోగి పండుగ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు చూస్తున్నారు కదా, దాంతోపాటు సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి అండ్ అలాగే కనుమ పండుగ రోజు కూడా మేము ఏం చేసాము అనేది కూడా మొత్తం ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మొదటి రోజు పండగకి మా ఇంట్లో స్పెషల్ చింతపండు పులిహోర. మరి మీ ఇంట్లో అండ్ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ మేమైతే టెంపుల్లో చాలా అంటే చాలా సేపు కూర్చున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం లాస్ట్లో బయలుదేరాము.
ఈరోజే సంక్రాంతి పండుగ. మార్నింగ్ వచ్చేసి పరాటా ఇంకా చోలే కర్రీ తిన్నాము, అండ్ పూజ కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఇంకొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యి బిల్డింగ్ పైకి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, మీరు చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్లో ఐడి ఇస్తా, లైక్తో పాటు ఫాలో కూడా చేయండి. ఇందాక చెప్పినట్టు భోగి రోజు ట్రెడిషనల్ వేర్ వేద్దాం అనుకున్నాను కదా, సో అదైతే మిస్ అయిందని చెప్పేసి ఇలా సంక్రాంతి రోజు మన బుడ్డోని ఇలా ట్రెడిషనల్గా రెడీ చేసేసాము. ఇట్లా మంచిగా పాటలు పెట్టేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ కైట్ ఎగరేస్తున్నాము. సో ఇంకా సందీప్ చేతిలో నుంచి లియన్ ఆ దారం గుంజుకొని నేనే ఎగరేసా అని చెప్పేసి గుంజుకుంటున్నాడు అనమాట. అండ్ ఆకాశంలో చాలా కైట్స్ కనిపిస్తాయి కదా, అవన్నిటిని ఇట్లా అని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ ఏంటి, అసలు రోజు బిల్డింగ్ పైకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కనిపించవు కదా. సో సడన్గా ఆకాశంలో అవన్నీ ఎగిరేసరికి లియన్కి ఒక వింత ఫీలింగ్తో అవన్నీ కూడా డిఫరెంట్గా చూస్తున్నాడు అనమాట. సంక్రాంతి రోజు ఇంకొక స్పెషల్ ఐటెం కూడా చేసుకున్నాం, అదేంటో మీకు చెప్పలేదు కదా. ఏం లేదండి, స్వీట్ ఐటెం పరమాన్నం చేసుకున్నాం. ఈరోజే కనుమ పండుగ, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఓన్లీ సేమియా పాయసం చేసుకున్నాము. అండ్ ఈరోజు మండే కాబట్టి సందీప్ ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉంటాడు, సో గట్కేసర్లో ఉన్న శివుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. లియన్ని చూశారు కదా, దేవుడికి దండం పెట్టుకున్నాడు అండ్ అలాగే దేవుడికి గంట కూడా కొట్టాడు. దాంతోపాటు ఇప్పుడు మన శివుడికి ఇక్కడ అభిషేకం కూడా చేస్తున్నాడు నీటితో. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ లింగాలు ఉంటాయండి, వీటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి గట్కేసర్లో ఉంది. ఈ టెంపుల్ ఫుల్ వీడియో కావాలంటే కూడా నా ఛానల్లో రిలీజ్ చేస్తాను, దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ టెంపుల్కి నేను ఇది రావడం థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా, ఇంతకుముందు అయితే చాలాసార్లు వచ్చాను. అండ్ ఈ టెంపుల్లోనే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళది పెళ్ళి కూడా జరిగింది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మండే రోజు వచ్చాము అండ్ అది కూడా ఇది శివుడు టెంపుల్ కాబట్టి జనాలు చాలా ఉంటారని చెప్పేసి అనుకున్నాను, కానీ జనం అయితే ఎక్కువగా లేరు, కొంతమందే ఉన్నారు. అండ్ అక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదనమాట, ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి గుడి మొత్తం టెంపుల్స్ చుట్టూ ఉన్న లైట్స్ ఏవి ఆన్ చేయలేదు, ఓన్లీ మెయిన్ గుడి దగ్గర ఆన్ చేశారు. అందుకని వీడియో కొంచెం డల్గా కనిపిస్తుంది, ఓన్లీ అక్కడక్కడ లైట్స్ మాత్రమే ఆన్ చేశారు. అండ్ లియన్ అయితే మొత్తం పాక్కుంటూ గుడి అంతా తిరిగేస్తూ ఉన్నాడు.
దర్శనం అవ్వగానే ఇంటికి వెళ్ళి రెడ్ సాస్ పాస్తా చేసుకొని తినేసాము. నాన్ వెజ్ లేదని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఈసారి మాకు నాన్ వెజ్ లేదండి, మండే వచ్చింది కదా, సో కనుమ రోజు మేము ఇంకా నాన్ వెజ్ చేసుకోలేదు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.